సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇప్పుడు ఏ కేసు చూడనని వెళ్ళి డాక్టర్ వేణును గాని రావును గాని చూడమని చెప్పు అది కాదు డాక్టర్ ఈ కేసు మీరు ఒక్కరే నన్ను విసిగించు గెట్ అవుట్ రవి బాబు లలిత నువ్వు లలిత శాశ్వతంగా నువ్వు నాకు లేవు ఇక నా జీవితంలోకి రావు అనుకున్న నేను మా ఇంట్లో నిన్ను చూడగానే నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను చనిపోయినట్టు ఎందుకు మాయమయ్యావు బ్రతికుండి నువ్వు నాకు లేనట్టు ఎందుకు దూరం అయ్యావు ఇంతకాలం ఎక్కడున్నావు ఆవేశపడకు రవి నీ కళ్ళ ముందుకు నేను వస్తే నువ్వు మర్చిపోయిన కథ మళ్ళీ గుర్తుకొస్తుందని నాకు తెలుసు ఈ ప్రశ్నలన్నీ అడుగుతావని నాకు తెలుసు మనసారా ప్రేమించి జీవితం అంతా నీతో పంచుకోవాలని ఆశపడ్డ నేను నువ్వు నాకు ఎందుకు దూరం అయ్యావని అడగటం తప్పంటావా లేదు రవి బాబు లేదు ఆ రోజు కావాలని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను మళ్ళీ నీకు కనిపించకూడదనే నిర్ణయంతో దూరం అయ్యాను ఏమిటి లలిత నువ్వు నా నుంచి కావాలనే దూరం అయ్యావా నీ కోసం కన్న తండ్రి లాంటి మా అన్నయ్యను ఎదిరించి వచ్చిన నా నుంచి నువ్వు దూరం అవ్వాలని ఎందుకు అనుకున్నావు చెప్తాను రవి బాబు చెప్తాను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని నా పాలిట దేవత లాంటి ఆ మనిషికి చెప్పడానికి ఆ రోజు బయలుదేరాను రౌడీలు అడ్డుపడితే అక్కడికి నువ్వు వచ్చావు కాపాడబోతుండగా నేను నీళ్లలో పడి కొట్టుకుపోయాను ఆ తర్వాత రవి బాబు నా స్నేహితురాలు రేఖ మనసులోని మాట విన్నాక ఆమె నీ అర్థానికి కావాలని కోరుకుని నేను దూరమైపోయాను అంటే నీ స్నేహితురాల కోసం నన్ను నా ప్రేమను త్యాగం చేశావన్నమాట అలా చేసే అధికారం ఎవరిచ్చారు నీకు మనది అనుకున్న దాని మీదే మనకు హక్కు అధికారం ఉంటారు రవి బాబు నీ మనసు నీ ప్రేమ నాదే అనుకున్నాను కనుక అవి నా స్నేహితురాలకు అందించాను నీ స్నేహితురాలి ఆనందం గురించి ఆలోచించావే కానీ నిన్ను ప్రేమించిన నా బాధ గురించి నువ్వు ఆలోచించలేదు కదూ మనిషి బ్రతికుండి దూరంగా ఉంటే బాధ ఉంటుంది కానీ కన్నుమూసి వెళ్ళిపోయిందని తెలిసాక కొంతకాలానికి కాలమే ఆ బాధను పోగొడుతుంది ఆ ఉద్దేశంతోనే నేను బ్రతికున్నట్టు కూడా నీకు తెలియనివ్వలేదు లలిత రవి బాబు నాకు పుట్టుకునిచ్చింది నా కన్నవాళ్ళైనా నాకు బ్రతుకునిచ్చింది నన్ను మనిషిని చేసింది నా స్నేహితురాలు రేఖే ఆమె మిమ్మల్ని తప్ప ఇంకెవరిని చేసుకోనని నిర్ణయించుకుంది అలాంటప్పుడు మిమ్మల్ని ఆమెకు అందించడం వల్ల నా రుణం తీర్చుకోవచ్చనే ఆశతోనే నేను ఆ పనిచేశాను నీ దృష్టిలో నువ్వు చేసిన పని ఒప్పుకోవచ్చు లలిత కానీ నేను మాత్రం నువ్వు చేసిన పనికి ఒప్పుకోలేకపోతున్నాను మీరు ఒప్పుకోకపోయినా తప్పనుకున్నా జరిగింది ఏదో జరిగిపోయింది ఈ రోజు మీరు పెద్దంటి అమ్మాయికి భర్త పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ వృత్తిని సంసారాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది ఈ సలహా చెప్పడానికైనా మళ్ళీ నా జీవితంలో కడుగు పెట్టావు కాదు నేను చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేస్తున్నారా అని అడగడానికి వచ్చాను లలిత అవును రవి బాబు వైద్యంలో దేశమే గర్వించదగ్గ డాక్టర్ కావాల్సిన మీరు వృత్తిని పట్టించుకోకుండా నీకేం తెలుసు లలిత నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు దూరమైన బాధ నుంచి కోలుకుంటున్న నాకు శాంతి పోవటంతో ఈ లోకమే చీకటి అనిపించింది నేను ప్రేమించిన వాళ్ళంతా నా నుంచి దూరం అయిపోతుంటే ఈ జీవితం ఎందుకు అనే విరక్తి నాలో తలెత్తింది రవి బాబు ప్రేమించవలసింది మనుషుల్ని కాదు మానవత్వాన్ని ఎందరో మనుషులు మన జీవితంలోకి వస్తుంటారు పోతుంటారు కానీ మానవత్వం మనతోనే మిగిలి ఉండాలి ఒక పసిబిడ్డ కోసం బ్రతుకుని పాడు చేసుకోకూడదు శాంతి కోసం బాధపడడం కన్నా అపాయంలో ఉన్న అలాంటి పసిబిడ్డల్ని బ్రతికించడానికి ప్రయత్నించి ఎన్నో కుటుంబాలలో జ్యోతుల్ని నిలబెట్టడం గొప్పతనం గొప్ప విషయం లలిత రవి బాబు నువ్విలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను నా మీద అభిమానం ఉన్నా పోయిన మీ శాంతి మీద ప్రేమ ఉన్నా నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మారాలి
పది మందికి ప్రాణం పోసే గొప్ప డాక్టర్ అనిపించుకోవాలి. అలాగని నాకు మాట ఇవ్వు. ఆల్ రైట్ లలిత, నా బ్రతుకులో భాగం పంచుకోకుండా వెళ్ళిపోయా, కనీసం వృత్తిలోనైనా ఉంటానని ముందు నువ్వు మాట ఇవ్వు. అలాగే నా స్నేహితురాలు రేఖ కోసం, నాకు ఆత్మీయులైన మీకోసం, మీ వైద్యం కారణంగా ఉపయోగపడే ఎంతో మంది రోగుల కోసం అలాగే మాటిస్తాను. లలిత, నువ్వు చెప్పింది నిజమేనా? నిజంగానే ఆయన నీ మాట విన్నారా? అవును, ఆయనకంతా అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పాను. ఒక మనిషి పోయినంత మాత్రాన మరో మనిషి తన జీవితాన్ని పోగొట్టుకోకూడదని చెప్పాను. ఎంతో మందికి ప్రాణం పోయవలసిన డాక్టర్ పోయిన ప్రాణం గురించి తలుచుకుంటూ తన వృత్తికి అన్యాయం చేయకూడదని చెప్పాను. అలాగా ఇంకేం చెప్పావే? తనతో ఏం చెప్పారన్న మాట అలా ఉంచు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చూడు, బాగుపడే మగవాణ్ణి పాడు చేసే శక్తి, పాడయ్యే మగవాణ్ణి బాగు చేసే శక్తి ఈ లోకంలో ఆడదానికే ఉంది. ఈరోజు నుంచి నువ్వు అతనికి తల్లిగా, ఇల్లాలిగా, ప్రేమ మమతల్ని అందిస్తూ అతనిలో మార్పు తేవడానికి ప్రయత్నించాలి. గుండెకైన గాయాన్ని నీ మాటలతోనూ నీ చేతలతోనూ పోగొట్టాలి. తప్పకుండా లలిత, ఈరోజు నుంచి నువ్వు చెప్పినట్టే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ వెరీ